మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు కూడా ఒకటి. శరీరాన్ని నిత్యం సంరక్షించుకున్నట్లే కళ్ళను కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. కళ్ళపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి, కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కంటి చూపు సరిగ్గా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మన ముఖానికి అందాన్నిచ్చేవి కళ్ళు. అటువంటి కళ్ళను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరంలో అతి సున్నితమైన భాగం కళ్ళు. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన విటమిన్ మినరల్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముదురు రంగులో ఉండే ఆకుకూరలు తినేవారు కంటి ఆరోగ్యం గురించి ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు. బత్సలికూర, కాలే లాంటి వాటిలో విటమిన్ సి మరియు ఈ సమృద్ధిగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి సాల్మన్ చేపల్లాంటి మాంసాహారం కూడా కంటికి కావలసిన పోషణ అందిస్తాయి. రెటీనాకు కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాల్మన్, ట్యూనా మరియు ట్రౌట్ చేపలతో పాటు కొన్ని రకాల సముద్రపు ఆహారంలో అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ, కే అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ రెండు విటమిన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే కంటి చూపు సరిగ్గా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను రెగ్యులర్ గా తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం పొద్దున లేచి రాత్రి పండుకునే వరకు మనకి మన బాడీలో మోస్ట్ యూజ్డ్ అండ్ స్ట్రెయిన్డ్ ఆర్గన్ ఏదైనా ఉన్నదంటే అది మన కళ్ళే. కంటిన్యూస్గా మనకి విజన్ అనేది ప్రపంచాన్ని, బయట లోకాన్ని మనకు చూపించడము మన ఐజే చేసే పని. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంది, ఐజ్ది కేర్ తీసుకోవడంలో ఎవ్రీ 6 మంత్స్ లేదా ఎవ్రీ 1 ఇయర్కి ఒక ఐ చెకప్ చేయించుకోవడము, దీంతో మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా అవి రెక్టిఫై అయిపోతాయి. ఇంకోటి మన ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నది, ఎవరికైనా ఏదైనా గ్లాకోమా లేదన్నా వేరే ఏ కంటి ఇష్యూస్, హెరిడిటరీ ఇష్యూస్ ఉన్నా అవి మనకి వస్తున్నాయా లేదా మనకి ఆ ప్రాబ్లం వస్తుందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్, ఇదంతా ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటేనే మనము దాన్ని కరెక్ట్గా అండ్ టైమ్లీగా రెక్టిఫై చేయొచ్చు. ప్లస్ ఈ మధ్యకాలంలో ఏ ప్రొఫెషనల్సే కానీ మన ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి స్క్రీన్ టైం, మళ్ళీ ఈ కోవిడ్ టైంలో కానీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అని వాళ్ళకి కూడా స్క్రీన్ టైం బాగా పెరగడంతో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే కంటి అద్దాలు పిల్లలకి తొందరగా రావడము, పెద్దలకి ఐ స్ట్రెయిన్ బాగా కావడము, రీడింగ్ గ్లాసెస్ తొందరగా రావడము, ఇదంతా ఐ డ్రైనెస్ కావడము, ఇదంతా ఈ లేటెస్ట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మనకి బాడీలో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏవైతే ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం లాగా ముందటి నుంచి మనకు తెలిసింది, ఇప్పుడు ఐస్ పరంగా చూస్తే ఇవి డ్రైనెస్ లేదా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ పిల్లల్లో తొందరగా రావడం ఇదొక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయిపోయింది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే పుస్తకాలు చదివే సమయంలో, కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలి. 5 నిమిషాల బ్రేక్ తీసుకోవటం వల్ల కళ్ళ కండరాలు రిలాక్స్ అవుతాయి. కళ్లకు మొబైల్ స్క్రీన్కు కనీసం 2 అడుగుల దూరం ఉండాలి. కంప్యూటర్పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్స్లను ఉపయోగించకపోవడం మంచిది. రోజుకి ఎక్కువ మోతాదులో నీరు తీసుకుంటే కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. కంటి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు చిన్నపాటి కంటి వ్యాయామాలు ఎంతో సహాయపడతాయి. డయాబెటిస్, హై బీపీ ఉన్నవారిలో కంటి చూపు దెబ్బతింటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవాలి, హై బీపీ ఉన్నవారు బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి, అలాగే తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్గ్లాసెస్ వేసుకోండి. యువి రేస్ అనేది మన కళ్ళకి మంచిది కాదు, కంటి నరాలకి అసలే మంచిది కాదు. సో ఎప్పుడు కూడా డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ కావద్దు. ఐస్ సన్గ్లాసెస్ పెట్టుకొని ప్రొటెక్ట్ చేయండి మీ కళ్ళని. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఒక 50 పైన డయాబెటిక్, హైపర్టెన్సివ్ వీళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఎవ్రీ 6 మంత్స్ ఐ చెకప్కి వెళ్ళి మీ డాక్టర్ అడ్వైస్ పరంగా క్యాటరాక్ట్ సర్జరీ ఏదైనా అవసరం ఉంటే లేదా గ్లాకోమా ట్రీట్మెంట్, ఏమైనా మీకు గ్లాకోమా వచ్చిందంటే దాన్ని ట్రీట్మెంట్, ఇవన్నీ మనం కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో చూస్తాము. ఖచ్చితంగా దీన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కంటి నరాలు, డయాబెటిక్, హైపర్ టెన్షన్ల కంటి నరాలకు ఏదైతే డ్యామేజ్ అవుతుందో
అది కూడా తొందరగా రెక్టిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనము ఎవ్రీ ఇయర్ ఒక ఖచ్చితంగా చెకప్ మీ ఐ డాక్టర్ తోని, అది కూడా పర్టిక్యులర్ గా ఐ డాక్టర్ దగ్గర. చాలా మట్టుకు మేము చూసేది ఏంటంటే ఒక ఆప్టికల్ షాప్ దగ్గర వెళ్ళి మీరు డైరెక్ట్గా జస్ట్ గ్లాసెస్ తీసుకోవడం ఉంటుంది. దాంతోనే చాలా మట్టుకు కండిషన్స్ మనము మిస్ అవుతుంటాం. సో నా సజెషన్, మీరు డెఫినెట్గా ఒక ఐ డాక్టర్ దగ్గర కరెక్ట్గా ఐ చెకప్ చేయించుకుంటే ఐస్కి లాంగివిటీ కానీ మీకు కూడా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ఉంటుంది. ప్రతిరోజు బ్లూ లైట్ని ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు సమస్యలు, వస్తువులు అస్పష్టంగా కనిపించటం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, డిజిటల్ ఐ స్ట్రెయిన్ కు దారితీస్తుంది. అందుకే కంప్యూటర్, టీవీ, ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ వంటి డిజిటల్ పరికరాలు వాడే సమయంలో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అద్దాలు వాడాలి. వాడే ముందు ఖచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి. చాలా మందికి పడుకునే ముందు ఫోన్ పట్టుకునే అలవాటుంటుంది. అది కంటి ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే మెల్లగా స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవటం లేదా నచ్చిన పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, నిద్రలేమి సమస్యలకు దూరంగా ఉంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం తగినంతసేపు నిద్రపోవాలి. ఎండలో వెళ్లినప్పుడు కళ్లకు రక్షణగా చలువ కళ్లద్దాలు ధరించాలి. ఇవి సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా కళ్లలో పడకుండా చేస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కంటి సమస్యలపై అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలను తొలగించడమే కాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, అందంగా కనపడడానికి ఉపయోగపడతాయి.